అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. ఈ వీడియో పెట్టుకొని మీరు దీపావళి రోజు చక్కగా లక్ష్మీ పూజ చేసుకునే విధంగా ఈ వీడియోని మీకు అందించడం జరుగుతోంది. ముందుగా పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. తూర్పుకి అభిముఖంగా కూర్చోండి. అలాగే మీ ముందు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ పీఠం మీద ఒక కొత్త ఎరుపు వస్త్రం అంటే రవికల గుడ్డని ఏర్పాటు చేయండి. పీఠం మీద ఆ ఎర్రటి గుడ్డ మీద ఎరుపు వస్త్రం మీద శ్రీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచండి. పటానికి రెండు వైపులా కూడా దీపపు ప్రమిదలను ఏర్పాటు చేయండి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి కుడివైపున అగరబత్తులను ఏర్పాటు చేయాలి. ఒక పళ్ళెంలో కుంకుమ, గంధము, పసుపు, చిల్లర నాణాలు, తమలపాకులు, పూలు, వక్క ఇవన్నీ ఒక పళ్ళెంలో పెట్టి కుడివైపుగా ఉంచండి. పూజా సామాగ్రి ఎప్పుడూ మనకి కుడివైపుగా ఉండాలి. అరటి పళ్ళని ఒక పక్కగా ఉంచండి, ప్రసాదం ఒక పక్కగా ఉంచండి, ఇవన్నీ కూడా కుడివైపుకే ఉంచండి. అలాగే ఒక కొంచెం బియ్యం తీసుకొని పసుపుని కలిపి కాసిన అక్షతలు చేసి పక్కన పెట్టుకోండి. కుడివైపు పళ్ళెంలో కాసిన అక్షతలు, పూజలు, పువ్వులు కూడా పూజకు సిద్ధంగా ఉంచుకోండి. నీటితో నింపిన కలసపు చెంబుని సిద్ధంగా ఉంచండి. అలాగే మీరు ఆచమనం చేయటం కోసం ప్రత్యేకంగా పంచపాత్ర, చెంచా అంటే పంచపాత్ర ఉద్ధరణ, హరివిణ కింద ఒక పళ్ళెంతో సహా మీ ముందు పెట్టుకోండి. చేతులను శుభ్రం చేసుకోవడానికి ఒక కర్చీఫ్ని కానీ ఒక వస్త్రాన్ని మీ పక్కనే పెట్టుకోండి. అలాగే గణపతికి, లక్ష్మీదేవికి పూజ చేస్తాం కాబట్టి గణపతి యొక్క విగ్రహము లేదా చిత్రపటము లేదంటే పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవి వెండి విగ్రహం ఉన్నా సరే, ఎటువంటి లోహపు విగ్రహం ఉన్నా వాటిని సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క బొమ్మ నాణ్యాలు కనుక ఉంటే అవి కుడివైపుకు ఉంచండి. తీసుకొని భార్య ఎప్పుడూ భర్తకి కుడి పక్కన కూర్చోవాలి, కుడివైపు. అలాగే అందరూ తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి మీ తల్లిదండ్రులకి, గురుదేవులకి నమస్కరించండి. వాళ్ళు దగ్గరలో లేకపోతే వాళ్ళ చిత్రపటాలు ఉంటాయి కదా, వాళ్ళ ఫోటోకైనా సరే ఒక్కసారి పెద్దల ఆశీర్వాదం తీసుకుని పూజకి సిద్ధం కండి. పూజ చేసుకుందాము. ముందుగా ధ్యానం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం, ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతన్ హరిః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ పద్మావతి పతితం గ్రాహీ యుగం సమారమీ. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. వినాయకం గురుంఛామం బ్రహ్మవిష్ణుమహేశ్వరం సరస్వతిం ప్రణమాయదౌ సర్వకార్యేర్ధసిద్ధయే. అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. ముందుగా గణపతి పూజ చేసుకుందాము. పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా, లేదంటే గణపతి విగ్రహం ఉన్నా సరే ఒక తమలపాకు మీద ఆ విగ్రహాన్ని నుంచి ప్రాణప్రతిష్ఠ చేద్దాము. గంధము బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి ఒక తమలపాకు మీద ఒక పళ్ళెంలో లేదంటే పళ్ళెం ఉన్నా సరే దాని మీద తమలపాకు పెట్టి తమలపాకు మీద గణపతిని సిద్ధం చేసి ఉంచండి. శ్రీ మహాగణాధిపతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమ ప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కాసి నక్షతల స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఒక చెంచాలో మీరు ఆచమనం చేయడానికి పాత్ర పెట్టుకున్నారు కదా, కాస్త నీటిని తీసుకుని కుడి చేతిలో పోసుకొని మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. చక్కగా ప్రశాంతంగా ఊపిరి శ్వాసని తీసుకోండి. గుండె నిండా గాలిని పీల్చి అలా పీల్చిన గాలిని మెల్లగా విడిచిపెట్టండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అపవిత్ర పవిత్రో వా
सर्वावस्थांगतो विवाह यस्मरेत पुंडरीकाक्षम सबाह्याभ्यंतर शुचि पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः। दीपाराधन चेयंडी अंदर రెండు వత్తులని ఒక వత్తిగాను మరలా రెండు వత్తులని ఒక వత్తిగాను చేసి దీపారాధన చేయండి. ఒక వత్తిని తీసుకొని నూనెతో తడిపి అగ్గిపుల్లతో ఆ వత్తిని వెలిగించి ఏకహారతిలో పెట్టి ఆ వత్తితో దీపారాధన జ్యోతులని వెలిగించండి. నేరుగా అగ్గిపుల్లతో కానీ సాంబ్రాణి కడ్డితో కానీ వెలిగించకూడదు. ఒక వత్తిని ఏకహారతిలో పెట్టి ఆ వత్తితో వెలిగించండి. దీపారాధన చేసిన తర్వాత కుంకుమ బొట్టు మూడు వైపులా కూడా కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. అలాగే కాసిన అక్షతలు దీపారాధన దగ్గర విడిచిపెట్టండి. ఒక పువ్వుని సమర్పించి దీపారాధనకి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆచమనం చేయండి. ఎడమ చేతితో ఒక స్పూన్తో నీళ్లు గ్లాసులో నుంచి తీసుకొని ఆచమనం పాత్రలో నీళ్లు మాత్రమే తీసుకొని కుడి చేతిలోకి వడ్డించుకొని చేతిని శుభ్రం చేసుకొని మూడు సార్లు నీటిని సేవించి మరలా నీటిని వడ్డించుకొని చేతిని శుభ్రం చేసుకొని మీ పక్కన ఉన్నటువంటి వస్త్రానికి తుడిచి పూజకి సిద్ధంగా కూర్చోండి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షిజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కుడి చేతిలోకి నీటిని తీసుకొని ఆ నీటిని వెనక్కి చల్లుకోండి. ప్రాణాయామం చేయండి. యోదే వసవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేతస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. కాసిన అక్షతలు మీ ఎడమ భుజం మీదుగా వెనక్కి విడిచిపెట్టండి. ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు సంకల్పము నేను చదువుతాను, మీరు కూడా చెప్పండి అన్నప్పుడు మీరు కూడా చెప్పండి. మమోపాత దృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే మీరు ఉన్న దిక్కును చెప్పుకోండి. కృష్ణా గోదావరి ఓర్ మధ్యదేశే మీ ఊరికి ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. శోభన గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే కృష్ణపక్షే అమావాస్య దక్షిణాయనే శరదృతో ఆశ్వీజమాసే బహుళపక్షే అమావాస్య తిథౌ గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడు మగవాళ్ళు శ్రీమాన్ మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు శ్రీమతి మీ గోత్రం చెప్పుకోండమ్మా. గోత్రవతి మీ పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయవతి మమవతి ఆయుష్యాభి వృద్ధ్యర్థం అని చెప్పుకోండి. ఇప్పుడు అందరూ కలిపి చెప్పండి. మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం సర్వ ఆపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభి వృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీముద్దిశ్య శ్రీ మహాలక్ష్మీదేవి ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణపతికి పూజాం కరిష్యే. కాసిన అక్షతలు నీళ్లతో సహా మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. కలశారాధనం కలశ పాత్రలో నీళ్లు సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా, ఆ కలశ పాత్రకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకారం చేయండి. ఒక పువ్వుని విడిచిపెట్టండి నీళ్ళల్లో, కాసిన అక్షతలు విడిచిపెట్టండి. కుడి చేతి అరచేతిని కలశ పాత్ర మీద బోర్లించి అలా పెట్టండి. కలశ పాత్ర మీద కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతా కుక్షౌ తుసాగరా సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదోహ్యధర్వణ
अंगैश्च सहिता सर्वे कलशाम्बुसमाश्रिताः। श्री महागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि। కలస పాత్రలో నీటిని పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకొని మూడు సార్లు కుడి నుంచి ఎడమకి నీటిని తిప్పండి। గంగే చేయ మనేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే శంసనిధిం గురు। ఆయాంతు మమ పూజార్థం మమ దూతక్షయకారకాః। పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య, ఆత్మానం సంప్రోక్ష్య, దైవం సంప్రోక్ష్య, కలస పాత్రలో నీటిని భగవంతుడి మీద, అమ్మవారి మీద, పూజా ద్రవ్యాల మీద, మీ మీద పూజ కూర్చున్న వాళ్ళందరి మీద చల్లండి। తర్వాత ఇప్పుడు మనం గణపతి పూజ చేసుకుంటున్నాము, గణపతికి కూడా మనము షోడశోపచార పూజ చేస్తున్నాము। కావాల్సిన కలసపాత్రలో నీటిని తీసుకొని స్వామివారి ముందు విడిచిపెట్టండి, అంటే తమలపాకులో స్వామివారు ఉన్నారు కదా పసుపు గణపతి, ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టండి। శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖ్య ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్ర యజ్ఞం సమర్పయామి, కాసిన అక్షతలు స్వామివారి దగ్గర విడిచిపెట్టండి, యజ్ఞోపవీతం సమర్పయామి, కాసిన అక్షతలు విడిచిపెట్టండి, అక్షతాన్ సమర్పయామి। శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీచంద్రం సమర్పయామి। ఒక పళ్ళెంలో కొద్దిగా గంధాన్ని తీసుకొని ఒక చుక్క నీటిని వడ్డించి వేలితో రంగరించి ఒక పువ్వుతో ఆ గంధాన్ని తీసుకొని ఆ పువ్వుని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి। శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి, అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి, కాసిన అక్షతలు స్వామివారి దగ్గర విడిచిపెట్టండి। ఇప్పుడు నేను గణపతి యొక్క షోడశ నామాలు చదువుతూ ఉంటాను, మీరు కాసిన అక్షతలు తీసుకొని నాలుగు పువ్వులు తీసుకొని స్వామివారిని పూజించండి। సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమారగురవే నమః, లక్ష్మీ గణపతయే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః। నానావిధ పరిమళ పత్ర పుష్ప రాజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి। ధూప్స్టిక్ని కానీ రెండు అగరబత్తులను కానీ వెలిగించి స్వామివారికి ధూపాన్ని చూపించండి। అలాగే దీపారాధనలో మరికాస్త నూనెని వడ్డించి ఆ దీపపు జ్యోతులని స్వామివారికి చూపించండి। శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి। ఒక తమలపాకులో కానీ, ఒక పళ్ళెంలో కానీ ఒక బెల్లం ముక్కని స్వామివారికి నివేదనగా సమర్పించండి। రెండు పళ్ళు పెట్టినా పర్వాలేదు, నైవేద్యాన్ని సమర్పించండి స్వామివారికి। గుడోపహారం బెల్లం గణపతికి పెట్టాలి కాబట్టి బెల్లం ముక్కని పెట్టండి। సత్యం దొర్తేన వర్షించామి, అమృతమస్తు, అమృతోపస్తరణమసి। స్వామివారికి మహానివేదనని చూపించండి। ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ, మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి, అమృతాపిధానమసి, ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి। శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ భక్ష్య భోజ్య నారికేళ కదలీఫల నైవేద్యం నివేదయామి। తాంబూలం రెండు, మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు అరటిపళ్ళు, ఒక రూపాయి కాసు, ఈ తాంబూలాన్ని శ్రీ మహాగణాధిపతికి సమర్పించండి, స్వామివారి ఎదురుగా పెట్టండి పీఠం మీద। శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి। తాంబూలం ఇచ్చారు కదా, దక్షిణ పెట్టండి, ఒక్క రూపాయి కాసు పెట్టండి, ఆ పైన మీ ఇష్టం। ఇప్పుడు నీరాజనం ఏకహారతిలో కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించి స్వామివారికి నీరాజనం సమర్పించండి। శ్రీ మహాగణాధిపతయే నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి। స్వామివారికి హారతి చూపించండి। ఒక పువ్వుతో కలస పాత్రలో నీటిని తీసుకొని ఆ హారతి మీద, అంటే ఏకహారతి పళ్ళెం కొసం ఉంటుంది కదా, అక్కడ నీటిని విడిచిపెట్టండి। ఆ తరువాత మీరు ఆ హారతిని కళ్ళకు అద్దుకోండి, కాసిన అక్షతలు స్వామివారి ముందు విడిచిపెట్టండి। శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి। అనయా ధ్యానా వాహనాది పూజయ భగవాన్ సర్వాత్మకః, శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు, ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్వింతి భవంతి బ్రవంతు। యజ్ఞేన యజ్ఞమజయంత దేవా తాను ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్పంచదే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః। శ్రీ మహాగణాధిపతే నమః యథాస్థానముద్వాసయామి। పసుపు వినాయకుణ్ణి
తమలపాకులో పెట్టారు కదా, ఆ తమలపాకు కొసని పట్టుకొని తూర్పుకి దిక్కుకి ముందుకి కొద్దిగా కదపండి. ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజను చేసుకుందాం. మరలా ఒకసారి ఆచమనం చేయండి అందరూ. ఎడమ చేతితో నీటిని తీసుకుని కుడి చేతిలోకి వడ్డించుకొని చేతిని శుభ్రం చేసుకొని 3 సార్లు సేవించి మరలా చేతిని శుభ్రం చేసుకుని పక్కన ఉన్నటువంటి వస్త్రానికి తుడిచి కూర్చోండి. ఆచమనం చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ సంకల్పం చెప్పుకుందాం. మమోపాత దుర్దక్షయ ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే. మీ ఊరికి ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే బహుళపక్షే అమావాస్య తిథౌ గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయా శుభతిథౌ. మగవాళ్ళు శ్రీమాన్ మీ గోత్రం చెప్పుకోండి, గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పుకోండి, నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు శ్రీమతి మీ గోత్రం చెప్పుకోండమ్మా, గోత్రవతి మీ పూర్తి పేరు చెప్పుకోండి, నామధేయవతి మమ పతి ఆయుష్యాభివృద్ధ్యర్థం అని చెప్పుకోండి. ఇప్పుడు అందరూ కలిపి చెప్పండి, అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సర్వ అరిష్ట పరిహారార్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం దీపావళి మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం దీపావళి మహాలక్ష్మీ దేవతాముద్దిశ్య ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడసోపచార పూజాం కరిష్యే అని చెప్పుకున్న తర్వాత కుడి చేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని ఎడమ చేతితో నీటిని కుడి చేతిలోకి వడ్డించుకొని ఆ అక్షతలని నీటితో సహా మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. ఇప్పుడు ఆవాహనం. అమ్మవారి చిత్రపటానికి కుంకుమ బొట్టును అలంకారం చేసి పెట్టారు కదా, వెండితో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టినా సరే, తమలపాకులో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టిన వాళ్ళైనా సరే, అమ్మవారికి ముందుగా కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోమ ఆవా సహస్రదళ పద్మాస్యాం స్వస్థాం చ సుమనోహరాం శాంతాం చ శ్రీహరే కాంతాం తాం భజే జగతాం ప్రసూం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. కలస పాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అర్ఘ్యం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కలస పాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఆచమనీయం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పంచామృతాభిషేకము. పంచామృతాలు అన్నింటినీ కనుక మీరు కలిపేసినట్టయితే ఆ తమలపాకుతో కానీ పువ్వుతో కానీ తీసుకుని ఆ పంచామృతాలని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అభిషేకం చేసుకునేటటువంటి వాళ్ళు శ్రీ సూక్తం పెట్టుకొని చక్కగా శ్రీ సూక్తం చదువుకుంటూ అమ్మవారికి పంచామృతాభిషేకం చేసుకోండి. నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. శ్రీ మహాలక్ష్మీదేవి నమః క్షీరేణసనపయామి. పాలతో అమ్మవారికి అభిషేకం చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః దధ్నాసనపయామి. పెరుగుతో అమ్మవారికి అభిషేకం చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఆజ్యేన స్నపయామి. నెయ్యితో అమ్మవారికి అభిషేకం చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః మధునా స్నపయామి. అమ్మవారికి తేనెతో అభిషేకం చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః శర్కరేణ స్నపయామి. చక్కెరతో అమ్మవారికి అభిషేకం చేయండి. తర్వాత శుద్ధోదక స్నానం. కొబ్బరికాయని కొట్టి అందరూ కూడా కొబ్బరికాయని కొట్టండి.
కొబ్బరి నీటిని ఒక గ్లాసులోకి సేకరించి ఆ గ్లాసులోని నీటిని పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర శుద్ధోదక స్నానం కింద విడిచిపెట్టండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః వస్త్ర యుగ్మం సమర్పయామి. పత్తితో ఒక వస్త్రాన్ని చేసి కుంకుమ బొట్టుని ఆ కొసకి ఈ కొసకి కూడా అలంకారం చేయండి. గంధం బొట్టు కుంకుమ బొట్టుని ఆ పత్తి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. లేదంటే కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఒక పళ్ళెంలో ఇందాక మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా గంధము, ఒక పళ్ళెంలో కాస్త గంధం తీసుకొని నీటిని వడ్డించి వేలుతో రంగరించి ఒక పువ్వుతో ఆ గంధాన్ని సేకరించి ఆ పువ్వుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః గంధం ధారయామి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః సర్వ ఆభరణాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః నానావిధ పత్ర పుష్పాన్ని సమర్పయామి. కాసిన పువ్వులు అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు నేను అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటాను. పువ్వులతోనూ కుంకుమతోనూ అమ్మవారికి అక్షతలతోనూ పూజని శ్రద్ధాభక్తులతో చేయండి. వెండి పువ్వులు బంగారు పువ్వులు వాడేటటువంటి వాళ్ళు చక్కగా 108 రామాలు నేను చదువుతూ ఉంటాను కాబట్టి 108 పువ్వులతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. మనసులో శ్రీమాతే నమః అన్న నామాన్ని జపిస్తూ ఉండండి. ప్రకృతే నమః వికృతే నమః విద్యాయే నమః సర్వభూతహితప్రదాయే నమః శ్రద్ధాయే నమః విభూత్యే నమః సురభ్యే నమః దీప్తాయే నమః రమాయే నమః వసుధాయే నమః వసుధారిణ్యే నమః కమలాయే నమః కాంతాయే నమః కామాక్ష్యే నమః పద్మహస్తాయే నమః పద్మాక్ష్యే నమః పద్మసుందర్యే నమః పద్మోద్భవాయే నమః పద్మముఖ్యే నమః పద్మనాభప్రియాయే నమః రమాయే నమః పరమాత్మికాయే నమః వాచ్యే నమః పద్మాలయాయే నమః పద్మాయే నమః శుచియే నమః స్వాహాయే నమః స్వధాయే నమః సుధాయే నమః క్రోధసంభవాయే నమః అనుగ్రహప్రదాయే నమః బుద్ధ్యే నమః అనఘాయే నమః హరివల్లభాయే నమః అశోకాయే నమః అమృతాయే నమః దీప్తాయే నమః పద్మమాలాధరాయే నమః దేవ్యే నమః పద్మిన్యే నమః పద్మగంధిన్యే నమః పుణ్యగంధాయే నమః సుప్రసన్నాయే నమః ప్రసాదాభిముఖ్యే నమః ప్రభాయే నమః ధన్యాయే నమః హిరణ్మయే నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయే నమః విభావర్యే నమః ఆదిత్యే నమః దిత్యే నమః దీప్తాయే నమః తుష్టయే నమః విష్ణుపత్న్యే నమః లోకశోక వినాశిన్యే నమః ధర్మనిలయాయే నమః కరుణాయే నమః లోకమాత్రే నమః పద్మప్రియాయే నమః చంద్రవదనాయే నమః చంద్రాయే నమః చంద్రసహోదర్యే నమః చతుర్భుజాయే నమః చంద్రరూపాయే నమః ఇందిరాయే నమః ఇందుశీతలాయే నమః ఆహ్లాదజనన్యే నమః పుష్ట్యే నమః శివాయే నమః శివకర్యే నమః సత్యే నమః విమలాయే నమః విశ్వజనన్యే నమః వరారోహాయే నమః యశ్విన్యే నమః వసుంధరాయే నమః ఉదారాంగాయే నమః హరిణ్యే నమః హేమమాలిన్యే నమః ధనధాన్యకర్యే నమః హిరణ్యప్రాకారాయే నమః సముద్రతనయాయే నమః జయాయే నమః మంగళాదేవ్యే నమః విష్ణువక్షస్థల స్థితాయే నమః ప్రసన్నాక్షే నమః నారాయణ సమాశ్రితాయే నమః దారిద్ర్యనాశిన్యే నమః ప్రీతి పుష్కరిణ్యే నమః శాంత్యే నమః శుక్లమాలాంబరాయే నమః శ్రీయే నమః భాస్కర్యే నమః బిల్వ నిలయాయే నమః సిద్ధే నమః రేణ సౌమ్యాయే నమః శుభప్రదాయే నమః నృపవేశ్యగతానందాయే నమః వరలక్ష్మీ నమః వసుప్రదాయే నమః శుభాయే నమః దారిద్ర్యధ్వంసిన్యే నమః సర్వోపద్రవవారిణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాళ్యే నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాల జ్ఞాన సంపన్నాయే నమః భువనేశ్వర్యే నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అందరూ శ్రద్ధాభక్తులతో చేసుకున్నారు కదా. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి అయిపోగానే మీరు చక్కగా కనకధారాస్తవం చదువుకోండి. అలాగే శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు శ్రీ సూక్తం చదువుకోండి. మహాలక్ష్మీదేవి అష్టకం చదువుకోండి. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోండి. నేను మహాలక్ష్మి అష్టకం చివరిలో చదువుతాను. మీరు అప్పుడైనా సరే అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవడం చాలా చాలా విశేషము. అమ్మవారికి సంబంధించినటువంటి పాటలన్నీ హారతిస్తూ చక్కగా పాడుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు మనము ధూపదీప నైవేద్యాలు పెట్టుకుందాం. అగరబత్తుల పొగని అమ్మవారికి చూపించండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః ధూపమాఘ్రాపయామి. ధూపం సమర్పయామి. ధూప్స్టిక్ ని వెలిగించి ఆ ధూప పొగని అమ్మవారికి రెండు చేతులతో చక్కగా చూపించండి. తర్వాత దీపారాధన జ్యోతులలో మరికాస్త నూనెను వడ్డించి ఆ దీపపు కాంతులని అమ్మవారికి చేత్తో చూపించండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః దీపం దర్శయామి.
धूप दीपानंतरम शुद्धाचमनीयम समर्पयामी अम्मवारिकि वंडिनटुवंटि नैवेद्यानि सिद्धं चेशारु कदा మీ ముందున్నటువంటి ప్రదేశంలో అంటే అమ్మవారి ముందున్నటువంటి ప్రదేశం ఆల్రెడీ తుడిచినదే అయినప్పటికీ మరలా కాస్త నీటిని చల్లి ఆ నేలని తుడిచి శుభ్రం చేసి ముగ్గుని పెట్టి ఆ ముగ్గు మీద మీరు వండినటువంటి పదార్థం పాత్రని పెట్టకుండా మరొక పాత్రలోకి వడ్డించి అమ్మవారికి నివేదన చేయండి. లేదంటే ఒక విస్తరాకులో మీరు వండినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సిద్ధం చేసి పెట్టండి. శ్రీ మహాలక్ష్మీదేవికి ఎడమ చేతితో మీ కుడి చేయి మోచేతిని పట్టుకొని కుడి చేతితో నైవేద్యాన్ని చూపించండి. శ్రీ మహాలక్ష్మీదేవియే నమః నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవియే నమః నైవేద్యం సమర్పయామి. నైవేద్యం తర్వాత తాంబూలం అమ్మవారికి మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు అరటిపళ్ళు, అందులో ఒక రూపాయి కాసు దక్షిణ సహిత తాంబూలం అమ్మవారికి సమర్పించండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. ఏకహారతిలో కర్పూరం బిళ్ళలు వేసుకొని కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి ఆ కర్పూర నీరాజనం సమర్పించండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కలసపాత్రలో నీటిని పువ్వుతో గాని తమలపాకుతో గాని తీసుకుని ఆ హారతి ఇచ్చినటువంటి ఏకహారతి కొస చివర ఆ నీటిని చిలకరించి ఆ హారతిని మీరు కూడా మీ కళ్ళకు అద్దుకోండి. నీరు వడ్డించిన తర్వాత మాత్రమే మీరు కళ్ళకు అద్దుకోవాలి. మంత్ర పుష్పం కాసి నక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. అందరూ లేచి నుంచోండి. కుడి నుంచి ఎడమకి మూడు సార్లు తిరగండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మగవాళ్ళు సాష్టాంగ దండ ప్రణామాలు చేయండి. ఆడవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని మీ శిరస్సు భాగాన్ని మాత్రమే తాకించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మీరు కూడా చెప్పండి. ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికాం ఆరోహయామి, సమస్త రాజోపచార దేవోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః సర్వోపచారాన్ సమర్పయామి. కాసి నక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. క్షమాప్రార్థన. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయ దాసోహమితి మామ్మత్వ క్షమస్వ పరమేశ్వరి. ఇప్పుడు మీరు కూడా చెప్పండి. కాసి నక్షతలు చేత్తో పట్టుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. శ్రీ మహాలక్ష్మి పరాదేవి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. సర్వం శ్రీ మహాలక్ష్మీదేవి అర్పణమస్తు. మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల్ని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. కాసి నక్షతలు మీ శిరస్సు మీద ధరించండి. ఇప్పుడు తులసి అమ్మవారి, మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్కకి నమస్కారం చేయండి. తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేయండి. నాలుగు పువ్వులు తులసమ్మకు అలంకారం చేయండి. కాసి నక్షతలు తులసమ్మ దగ్గర విడిచిపెట్టండి. అందరూ తులసి పూజ చేసుకోండి. తులసీదేవిని పూజించాలి వాడ. యాన్మూలేసర్వ తీర్థాని అన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వ వేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే, నమో మోక్షప్రదే దేవి సర్వ సంప్రత్పదాయిని. ఇప్పుడు మనం పూజ అంతా పూర్తి చేసుకున్నాము.
అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకోండి. చెప్పుకున్నాం కదా, శ్రీ సూక్తము, మహాలక్ష్మి అష్టకము, అష్టలక్ష్మి స్తోత్రము, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ చదువుకోండి, కనకధారాస్తవం చదువుకోండి.